సభాసదులారా నా పేరు సుమిత్ర చన్నపట్టణం నుండి వచ్చాను ఇక్కడకు సమీపంలో ఉన్న విజయవాడ మా స్వస్థలం మా నాన్న గోపాలయ్య పొలం పనులతో ఎప్పుడూ సతమతమవుతూ ఉండేవాడు మా అమ్మ పెద్దగా చదువుకోలేదు ఎదురు దెబ్బ తగిలిన తర్వాతే తగిలిందని మా అమ్మ నాన్నకి తెలుస్తుంది దెబ్బ తగిలేంత వరకు వాళ్ళు మేల్కొరు అన్నయ్య బానే చదువుకున్నాడు ఆ రోజుల్లో ఆంధ్రాలో సగట్టు కుటుంబీకులందరూ ఆడపిల్లలు స్కూల్ ఫైనల్ పాస్ అయిన తర్వాత చదువు మానిపించి వరాన్వేషణ మొదలు పెడతారు నా స్థితి కూడా అంతే అయితే ఖాళీగా ఉన్న నేను కథల పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని ఆ కథలలో ఉన్న నాయకుని లక్షణాలను నాకు వచ్చిన పెండ్లి కుమారుడిలో కాబోయే ఒరిడిలో ఊహించుకుంటూ ఉండేదాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న మా ఇంటి పక్కన మా ఎదురింట్లోను నాకు సెక్స్ పుస్తకాలు దొరుకుతూ ఉండేవి సజ్జన సహవాసయ సద్గుణా భవంతి దుర్జన సహవాసయ దుర్గుణా భవంతి ఆ పుస్తకాలు తెచ్చుకొని మామూలు పుస్తకంలో పెట్టుకొని చదువుతూ ఉండేదాన్ని చదువు మీద ఉన్న నాకున్న శ్రద్ధకు మా ఇంట్లో అందరూ ఎంతో ఆనందపడేవారు కానీ నేను ఒక పెద్ద గ్రంథం నడుపుతున్నట్టు వాళ్ళకి తెలియదు ఈలోగా మా ఎదురింట్లోకి ఒక అతను అద్దెకు దిగాడు నొక్కుల జుట్టు సూటు బూటు చాలా హుందాగా అందంగా కనిపించాడు పరస్పరం ప్రేమలో పడ్డాం అది ఏకవచన సంబోధనకు దారి తీసింది స్త్రీ బలహీనత మీద ఒక్కసారి పురుషుడు అధికారాన్ని చలాయిస్తే అధికారం సంపాదిస్తే అది ఏకవచన సంబోధనకు చిహ్నం ఇంట్లో ఉన్న నగలన్నింటినీ బోలెడు నగలు మూట కట్టుకొని అతనితో కలిసి ఇద్దరం కలిసి హైదరాబాద్ చేరుకున్నాం అక్కడ 10 రోజులు ఉన్నాం అక్కడి నుంచి ముంబై చేరుకున్నాం ముంబైలో ఒక రేకుల షెడ్లో నన్ను ఉంచాడు అతని స్నేహితులు చీటికి మాటికి వచ్చేవారు అతను లేనప్పుడు వచ్చేవారు నన్ను తాకుతూ మాట్లాడేవారు నాకు చాలా బలపరంగా అనిపించింది అప్పటికి అతని పూర్తి నిజ స్వరూపం నాకు అర్థమైంది సంస్కారహీనుడని నిరక్షర కుక్షి అని ఆడపిల్లలతో వ్యాపారం చేస్తాడని అవగతం చేసుకున్నాను మన ఆలోచనలు మన పరిస్థితుల పరిధికి లోనై ఉంటాయి వారి వారి సంస్కారాలను బట్టి వారి ఆలోచనలు ఉంటాయి కన్యా వరయతే రూపం అని చెప్పినట్లు నాది రూప ఆరాధన భావం ప్రేమ కాదు ఆ విషయం నాకు అప్పటికి అర్థమైంది 3 నెలలు గడిచింది నగలన్నీ అయిపోయాయి భావిలో జుగుప్సాకరమైన జీవితం నా కళ్ళ ముందు కదలాడింది ధైర్యంతో ఆత్మస్థైర్యంతో నా వేలికి ఉన్న ఒకే ఒక ఉంగరాన్ని అమ్మేసి రైలెక్కి 3 రోజులు మంచినీళ్లు మాత్రమే తాగి ప్రయాణం చేసి బెజవాడ చేరుకున్నాను అర్ధరాత్రి తలుపు తట్టాను అమ్మ తలుపు తీసింది తర్వాత నాకు తెలియదు 3 రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది అప్పటికి పెద్ద రగడ వీధిలో అందరిని పోగేసి పోలీసులతో తన మిత్రులతో పెద్ద గొడవ చేశాడు నన్ను అడ్డు పెట్టుకొని మా నాన్న దగ్గర డబ్బు గుంజాలని లేదా నాతో వ్యాపారం చేయాలని అతని ఆలోచన అది నాకు తెలుసు అందుకే అంతమంది ముందు తెగువతో సాహసంతో నేను రాసిన ప్రేమలేఖలను చూపించినప్పటికీ మేము కలిసి వెళ్ళిపోయాం సహజీవనం చేశాం కానీ పెళ్లి చేసుకోలేదు అని ధైర్యంగా చెప్పాను పుస్తె ముడివేయని వాడికి నా మీద ఏమిటి అధికారం అని ప్రశ్నించాను పోలీసులతో సహా అందరూ సద్దుమణిగారు అయితే సమాజం చాలా దుస్థితిలో ఉంది కదండి ఎవరూ ప్రోత్సహించరు కదా అందరూ చెవులు కొనుక్కున్నారు నన్ను చాలా హేళనగా మాట్లాడారు అది నా తల్లిదండ్రులు భరించలేకపోయారు తోక ముడుచుకు వెళ్ళిపోయిన అతన్ని తలుచుకుంటూ నా దుర్భరమైన జీవితానికి ముగింపు కలిగినందుకు నేను ఆనందించాను అమ్మా నాన్న నన్ను ఆదరించారు విజయవాడలో ఆస్తులన్నీ తెగనమ్మి చన్నపట్టణం చేరుకున్నాం చెన్నైలో ఒక హాస్టల్లో నన్ను చేర్పించారు అక్కడ చదువుకుంటుంటే హాస్టల్ వార్డెన్కి కూడా ఫోన్లు వచ్చేవి చంపేస్తామని బెదిరిస్తూ అక్కడే నేను లా పూర్తి చేశాను
అది చదివి ఇంటికి వచ్చిన తరువాత అమ్మా నాన్న నన్ను అన్నయ్య చేతిలో వదిన చేతిలో పెట్టి కన్ను మూశారు. మనిషి తన కోసం ఏం చేయకపోయినా ఎదటి వాళ్ళ కోసం త్యాగం చేస్తాడు. నా కుటుంబం అలాగే చేసింది. జ్యేష్ఠ భ్రాత పితృ సమహాని కదా, మా అన్న వదిన తమ పిల్లలతో సమానంగా నన్ను చూశారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన నన్ను మా అన్నయ్య స్నేహితుడు వెంకట్రామన్ సీనియర్ లాయర్ అతని దగ్గర నన్ను జూనియర్గా అన్నయ్య చేర్చాడు. నాకు ఆ సీనియర్ని చూస్తే భయం వేసేది. చాలా స్ట్రిక్ట్ అన్నమాట. అతను సత్బ్రాహ్మణుడు, ఆరుగురు బిడ్డల తండ్రి, మంచి మనస్సు, మంచి రూపం, సహృదయత కలిగినటువంటి వాడు. నన్ను బాగా ప్రోత్సహించేవాడు. అలమేలు భార్య పేరు. దాంపత్యం అంటే ప్రేమ ఉందని పైకి చెప్పుకోనవసరం లేదు. ఒకరి విశ్వాసాలని మరొకరు, ఒకరి నమ్మకాలను మరొకరు గౌరవిస్తే చాలు, ఆదరిస్తే చాలు. అది వెంకట్రామన్ దాంపత్యం. ఆరుగురు బిడ్డల తండ్రి ఎప్పుడూ వృత్తి పట్లే ధ్యాసను ఉంచేవాడు. నేను కూడా వృత్తికి అంకితమయ్యేటట్లు చేశాడు. మా ఇద్దరి మధ్య గురు శిష్య బాంధవ్యం పెరిగింది. అనురాగంతో, ప్రేమతో, ఆదరణతో చూశాడు. ఏనాడు నన్ను ఒక స్త్రీగా చూడలేదు. అటువంటి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వెంకట్రామన్ సీనియర్ లాయర్ కావడం, అన్నయ్య నన్ను అక్కడ చేర్చడం వృత్తి పట్ల అంకిత భావంతో నేను పనిచేసేలా చేశాడు. ముద్దాయిని ఎలా శిక్షించాలా అని పోలీసు వాళ్ళు చూస్తారు, ముద్దాయిని ఎలా రక్షించాలా అని న్యాయవాది చూస్తాడు అని చెప్పారు. అదే దృష్టిలో పెట్టుకొని నన్ను వంచిన వాడే చిట్ట చివరికి వస్తే ఆ కేసు నేను టేకప్ చేయను అంటే నన్ను ప్రోత్సహించి ఆ కేసు వాదించేలా చేశాడు. ఏమైనా ఆ ముద్దాయికి శిక్ష పడాలని నేను వాదించడానికి వెళ్ళి వృత్తికి అంకితమై 10 రోజులు మాత్రమే అతనికి చెరసాలలో బంధించేటట్లు నేను తీర్పు కోసం పోరాడాను. అది వృత్తికి అంకితమై చేసినటువంటిది. అతన్ని శిక్షించాలనుకున్నా నేను శిక్షించలేకపోయాను, అలా వాదించలేకపోయాను. అందమైన వస్తువులు ఎన్నో బురద నుండి పుడతాయి. ఆ అందమైన వస్తువు వెనకాల బురద ఉంటుంది. అది నాకు జీవితం నేర్పిన పాఠం. మనిషి లోపల బలహీనతలను, సహజ బలహీనతలను జయించడానికి నిరంతర పోరాటాన్ని కొనసాగించాలి. దానికి ధైర్యం అవసరం. చీకటి వలయంలో చిక్కుకుంటే, సమస్యల వలయంలో సతమతమవుతూ బాధపడుతుంటే కాలం స్తంభించిపోయింది అనిపిస్తుంది. కానీ కాలం నడుస్తూనే ఉంటుంది. ఆ కాలానుగుణమైనటువంటి నడకతో మనిషి కూడా నడుస్తుంటే జీవితంలో ఏ సమస్య అయినా సరే సమసిపోతుంది. పొరపాట్లు కూడా తగ్గుతాయి, మనస్సు కూడా మారుతుంది. అంటే బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. అది కాలం ఇచ్చే తీర్పు. అది కూడా జీవితంలో నాకు స్వానుభవం. అంతేకాదు, ఆ చీకటి వలయంలో మన దృష్టిని ప్రసరిస్తే ఎంతవరకు చూపు ఆనుతుందో అంతవరకు మన చూపుని వెళ్ళనిస్తే చిన్న వెలుగు కనిపిస్తుంది. అక్కడే మన జీవితం మళ్ళీ పునఃప్రారంభమవుతుంది. అది ప్రతి స్త్రీ గమనించాలి. నా జీవితంలో ఆ వెలుగు మా అన్నయ్య తల్లి తండ్రితో పాటు, మా వదినతో పాటు, ముఖ్యంగా మా సీనియర్ లాయర్ వెంకట్రామన్. వెంకట్రామన్ పరిచయమే నన్ను జీవించేలా చేసింది. వెంకట్రామన్ దగ్గర శిష్యురాలిగా ఎన్నో డైవోర్స్ కేసుల్ని, మనోవర్తి కేసులని వాదించాను. ఒక ఉత్తమ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నాను. న్యాయవాద వృత్తిలో జంతు స్వభావం కలవాళ్ళని కూడా నేను చూశాను. అక్కడ కూడా నాకు వెంకట్రామన్ని భగవంతుడిచ్చాడని, ఒక గురువు అనే ఆరాధనాభావంతో జీవితాన్ని కొనసాగించాను. సభాసదులారా, స్త్రీలు అప్రమత్తతగా ఉండాలి. యుక్త వయస్సులో చిత్త విభ్రమలు కలుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు వాటిని గమనించాలి. మా నాన్న మా అన్నయ్యతో సమానంగా నాకు ఆస్తి రాసి ఇచ్చాడు. చెరుసగం చేశాడు ఆస్తిని. ఒకవేళ నాకులా దురదృష్టవంతులు ఎవరైనా ఉంటే, జీవితం గురించి తెలియకపోతే, వాళ్ళు ఇల్లు దాటి బయటకు వెడితే మళ్ళీ తిరిగి వస్తే నా తల్లిదండ్రులు నన్ను ఆదరించినట్టు అందరూ ఆదరించాలి. సమాజంలో జుగుప్సాకరమైన జీవితానికి మన పిల్లలు దూరం కావాలి అంటే మనం ఆదరణ తప్పదు. లేదా తప్పటడుగు వేయకుండా ముందరే తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఎంతోమంది స్త్రీలు చదువుకుని, నేనంటే తర్వాతల్లా పూర్తి చేశాను,
ఆర్థిక స్వాతంత్ర్యం ఉండి అన్ని విధాల ఉత్తమ ఉన్నతమైన కుటుంబంలో ఉండి కూడా తెలుసో తెలియకో దురదృష్టవశాత్తు తప్పటడుగు వేసి జీవితాన్ని అక్కడతో ముగిసిపోయేలా చేస్తున్నారు. అలా కాకుండా ఆత్మస్థైర్యంతో ధైర్యంతో తెగువతో సాహసంతో జీవితాన్ని కొనసాగించాలి. సమాజం కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. నా జీవితంలో నాకు తారసపడిన ప్రతి పాత్ర నన్ను ప్రోత్సహించింది. సహకరించే నాకు ప్రతి పాత్ర నాకు సహకరించిన ప్రతి పాత్ర పురుషులే. మా అన్నయ్య మా నాన్న సీనియర్ లాయర్ వెంకటరామన్ అందరూ నాకు సహకరించారు. అందుకే తల్లిదండ్రులే ముందు చర్యలు తీసుకొని పిల్లలని కానుకోవాలి, లేదంటే తరువాత ఆదరించాలి. ఇలా చేస్తే ఏ స్త్రీకి ఇబ్బంది కలగదు. అది నా జీవితం నాకు నేర్పిన పాఠం. నా జీవితం ద్వారా పాఠకులొక్కరు తెలుసుకున్న నిజం. ఈ నా మనోగతాన్ని వ్యక్తం చేసే సదవకాశం ఇచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.